ఇప్పుడే ఖాన్సార్ సిటీకి వెళ్ళి వచ్చేసాను భయ్యా. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో. సలార్ సినిమా ఎలా ఉందంటే, పృథ్వీరాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భయ్య, ప్రభాస్ ఫ్యాన్స్ వోంట్ బి డిసప్పాయింటెడ్ విత్ సలార్ అని. ఇట్స్ అన్ ఐ ఫీష్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన చెప్పినట్టే పక్కా ఐ ఫీష్ ఫర్ ఫ్యాన్స్. ఫైనలీ ప్రభాస్ కట్అవుట్ కి తగ్గట్టు ఒక సినిమా వచ్చేసింది భయ్య. ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేసిన వాళ్ళందరూ సలార్ సినిమాతో సెల్లార్ లోకి వెళ్ళిపోతారు భయ్య. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి భయ్య సినిమాలో. ఇంటర్వెల్ సీన్ లో కోల్ మైన్ ఫైట్ ఉంటుంది. ఈశ్వరీరావు గారు, ఎవరైతే ప్రభాస్ గారి మదర్ ఉంటారో, ఆమె పర్మిషన్ ఇస్తుంది ఫైట్ చేయమని. వేరే లెవెల్ ఉంటుంది. భువన్ గౌడ గారి సినిమాటోగ్రఫీ ఉంది భయ్య, ట్రూలీ ఇంటర్నేషనల్ అంతే. రవి బాస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్ ఉంది భయ్య. ఒక హ్యాండ్ జిమ్మర్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా థీమాటిక్ గా ఉంటుంది మ్యూజిక్. కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈశ్వరీరావు గారు ఎవరైతే ప్రభాస్ మదర్ గా యాక్ట్ చేశారో, అవి బాగా చేశారు భయ్య. శృతి హాసన్ కి చాలా చిన్న రోల్ ఉంది, బట్ ఆమె త్రూనే సినిమా స్టోరీ తెలుస్తుంటుంది మనకి. ఆమె బాగానే చేసింది, బట్ ఆ ఎన్ఆర్ఐ యాక్సెంట్ ఏదైతే ఉందో కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. పృథ్వీరాజ్ గారు బాగా చేశారు భయ్య, కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది అయింది కంపేర్ టు ప్రభాస్. పృథ్వీరాజ్ గారు ఇంకా ప్రభాస్ కెమిస్ట్రీ మస్తుంది భయ్య, ఎస్పెషలీ క్లైమాక్స్ ఫైట్ లో. వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంటది ఫైట్ మధ్యలో, మస్తు అనిపించింది, ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చింది. చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ లో ఎవరైతే పిల్లలు చేశారో వాళ్ళు మస్తు చేశారు భయ్య. వర్ధా క్యారెక్టర్ ఎవరైతే చేశాడో చిన్నపిల్లోడు, మస్తున్నాడు, ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనిపిస్తుంది. హొంబాలే ఫిల్మ్స్ వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ వేరే లెవెల్ ఉన్నాయి భయ్య. ఎక్స్ట్రీమ్లీ లావిష్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ ఉంది. ఖాన్సార్ అనే వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయారు భయ్య ఆ ప్రొడక్షన్ వాల్యూస్ తో. ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనిపించట్లేదు. మన ఆర్మీ ఎక్కడ అనే సీన్ అయితే ఎపిక్ ఉంది భయ్య. ఆ కార్ వెళ్లే షాట్, ఒక వైడ్ యాంగిల్ షాట్ పెడతారు, దుమ్ము లేస్తూ ఉంటుంది, వేరే లెవెల్ ఉందంటే. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కుమ్మేశాడు భయ్య రవి బస్రూర్. ప్రభాస్ బాడీ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. క్లైమాక్స్ లో షర్ట్ కూడా ఇప్పుతాడు భయ్య. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే గుర్తొచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అని ఒక పేజ్ ఉంటుంది భయ్య. వాళ్ళు టీమ్ ఆఫ్ కోచెస్, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తారు భయ్య. మీరు హెల్దీగా ఫిట్ అవ్వడానికి టిప్స్ కూడా ఇస్తారు. డైట్ అండ్ వర్కౌట్ షెడ్యూల్ కస్టమర్ కి తగ్గట్టు కస్టమైజ్ చేస్తారు భయ్య. మీకు వెయిట్ లాస్, ఇంకా మంచి బాడీ కావాలనుకుంటే ఇమీడియట్లీ ఫాలో అయిపోండి టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ ఏంటంటే, ప్రశాంత్నిల్ ఖాన్సార్ అనే ఫిక్షనల్ సిటీని బాగా ఎక్స్ప్లోర్ చేశాడు భయ్య, ఎస్టాబ్లిష్ కూడా చేశాడు. కానీ అదంతా డేంజరస్, ఇంకా క్రూయల్ వరల్డ్ ఎందుకు అని ఇంకా డెప్త్ లో ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది భయ్య. కొన్ని థీమ్స్ ఏవైతే ఎక్స్ప్లోర్ చేశాడు, లైక్ ఫైటింగ్ ఫర్ ఉమెన్, చాలా క్లీషే అనిపించింది భయ్య. చాలా సార్లు చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఈ తాత ఇచ్చే ఎలివేషన్ సీన్ కోసం. ఆ డైలాగ్ చెప్తాడు కదా, జురాసిక్ పార్క్ డైలాగ్. అన్ఫార్చునేట్లీ సినిమాలో ఆ డైలాగ్ లేదు భయ్య. ప్రశాంత్ నీల్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సాంగ్స్ బాగుంటాయి భయ్య, బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో సాంగ్ అంతా నాకు నచ్చలేదు, ఎక్సెప్ట్ ఫర్ సూరీడే సాంగ్. ఫైనలీ నేను ఏమంటానంటే, సలార్ ఇస్ అవుట్ అండ్ అవుట్ ప్రభాస్ మూవీ భయ్య. ప్రశాంత్ నీల్ ఫైనలీ ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా చూపించగలిగాడు భయ్య. ఖాన్సార్ అనే వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయాడు భయ్య. కేజీఎఫ్, కేజీఎఫ్ టూ ని ఈ సినిమాతో అసలు కంపేర్ చేయలేం. దీని డెప్త్ వేరే. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో. పృథ్వీరాజ్ గారు చెప్పినట్టు గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఆఫ్ స్టఫ్ భయ్య ఇది. ఈ సినిమా ప్రభాస్ పర్ఫార్మెన్స్, లాడ్ ఆఫ్ యాక్షన్ బ్లాక్స్, ఇంకా ఖాన్సార్ సిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళాలి భయ్య. ప్రశాంత్ నీల్ ఏమన్నా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చావా, లవ్ యూ. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ సలార్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 కంటే బెటర్ అంటే కాదనే చెప్తాను భయ్య. కేజీఎఫ్ గ్రేటర్ దెన్, కేజీఎఫ్ 2 గ్రేటర్ దెన్ సలార్.